ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ 11. ఈరోజు మనం సింపుల్ అయిన కిచడీ చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు రైసు, హాఫ్ కప్పు పెసలు అండి, నానబెట్టిన పెసలు, క్యారెట్ ఒకటి, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, అలాగే మిరియాల పొడి, కొంచెం పసుపు, నెయ్యి, ఉప్పు. ఫ్రెండ్స్, ఇప్పుడు కిచడీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా పాన్లో నేను నెయ్యి వేసుకున్నాను, నెయ్యి కరిగిపోయింది. ఇప్పుడు జీలకర్ర కొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు కూరగాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. ముందుగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం, క్యారెట్ ముక్కలు, ఇవన్నీ ఫ్రై అవ్వాలి. 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. ఇవన్నీ 2 నిమిషాలు ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న పెసలు, ఇవి కూడా వేయించుకున్న తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి వేయించుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇది కూడా ఫ్రై చేసుకుని టమాటా కూడా మగ్గించుకుందాం. తర్వాత ఇవి ముక్కలన్నీ మగ్గిపోయినాయి. ఇప్పుడు టమాటా ముక్కలు, మిరియాల పొడి వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక మనం రైస్ కూడా వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టుకుంటే మనకి కిచడీ రెడీ అయిపోతుంది. డైలీ మనం కర్రీస్ తిని బోర్ కొట్టినప్పుడు ఇలా చే. ఇప్పుడు మనం ముందుగానే నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకుందాం. బియ్యము 1½ కప్ కాబట్టి 3 కప్స్ వాటర్ పోసుకొని ఉప్పు సరి చూసుకొని మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. విజిల్స్ తర్వాత మనం ఓపెన్ చేసి చూద్దాం. వేడి వేడి కిచడీ రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చూడండి, బాగా కుక్ అయిపోయింది. పైన కొంచెం నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుందాం. చూడండి, కరెక్ట్గా కుక్ అయిపోయింది. రుచికరమైన పెసల కిచడీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.